కీర్తన 71వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను, వినండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురిచియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గురిచియు, నేను తెలియజెప్పినట్లు తలనెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచునే ఉన్నావు. ఇంకా ముందు చూచినట్లయితే 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడివి నీవే. గర్భవాసినై ఉన్నప్పుడే నీవు నా కాపరిగా ఉన్నావు, నీవు నా పోషకుడిగా ఉన్నావు, నీవు నా సంరక్షకుడిగా ఉన్నావు. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి అని గ్రహించాడు ఈ భక్తుడు. ఈ రోజున ఎందరో ఈ విషయాన్ని గ్రహిస్తం లేదు. నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నా దేవుడు నన్ను చూచాడు, నన్ను కాపాడాడు, నన్ను దీవించాడు, నన్ను సంరక్షించాడు, నన్ను ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఈ లోకంలో జన్మించుటకు సహాయం చేశాడు అన్న విషయాన్ని గుర్తించటమే లేదు. నేను తల్లి గర్భము నుండి ఉద్భవించినప్పుడే నీవు నన్ను కాపాడావు. తల్లి గర్భములో నుంచి బిడ్డ బయటపడినప్పుడు కెవ్వున కేక వేసి ఏడుస్తాడు. అప్పుడే ప్రభు మనల్ని చూస్తున్నాడు. అప్పటి నుండి ప్రభు మనల్ని దీవిస్తున్నాడు. దినదినాభివృద్ధి పొందుతుండగా వయసులో, తెలివిలో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో మనం వర్ధిల్లునట్లు దేవుడే తన కృపలను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎవరైతే నేను దేవుని చేసిన సృష్టినని, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తినని, దేవుడు నన్ను ప్రేమించి ఉన్నాడని, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను చూచాడని, గర్భము నుండి బయలుపడినప్పుడే నన్ను ప్రేమించాడని, నేను బాల్య దినములో ఉన్నప్పుడే నాకు బోధిస్తూ ఉన్నాడని గుర్తిస్తారో వారు ధనిలు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. అవును, దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు బోధిస్తున్నాడు, సృష్టి ద్వారా మనకు బోధిస్తున్నాడు, మన గురువుల ద్వారా మనకు బోధిస్తున్నాడు, మన మనస్సాక్షి ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. మనం ఎదుగుతూ ఉండగా దేవుని దయ మన మీద ఉంది గనుకనే వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాం. ఎందరో ఈ దినాన దేవుని బోధన వెనక చిన్న వయసులోనే వారి ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉన్నారు. ఎందరికో దేవుని మంచి బోధ దొరకక సాతాను బోధకు గురై తమ జీవితాలను, బ్రతుకులను బాల్య దినములలోనే తప్పుదారి పట్టించుకుంటున్నారు. ఇదిగో ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుడు నీకు, నీ చిన్న బిడ్డలకు బోధిస్తూ ఉన్నాడు. మీ ఇంటిలో చిన్నపిల్లలున్నారా? వారు కల్వరి దర్శనం కార్యక్రమాలను వీక్షిస్తున్నారా? నాకు చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఎంతో ఆసక్తితో మీ కార్యక్రమాలు చూస్తుంటారు. సమయం అయ్యేటప్పటికీ జైపాల్ తాతయ్య వస్తాడు, వాక్యం పెట్టమని మమ్మల్ని చేయి పట్టుకొని లాక్కొని వెళతారు అని. ఎంత ధన్యతది! చిన్న బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమించటం, దేవుని పాటలను పాడటం, దేవుని యందు భయభక్తుల్లో ఎదగటం దేవుని గొప్ప ఆశీర్వాదం. మీ బిడ్డలను దేవుని వాక్యం వినట్లుగా చేయండి. దేవుని ఆలయానికి వెంటబెట్టుకొని వెళ్ళండి. దేవుని వాక్యాన్ని చదివి వారికి వినిపించండి. బైబిల్లోని కథలను చిన్న వయసులోనే వారికి నేర్పించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు వారు నడవలసిన మార్గాన్ని వారికి బోధించండి. దేవుడు మన బిడ్డలను దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. బాల్య దినములందు ఒక వ్యక్తి దీవించబడితే తన యవ్వన ప్రాయములో గొప్పవాడవుతాడు. ఒక బాలుడుగా దానియేలు బానిసగా పట్టబడ్డాడు, కానీ తన యవ్వన కాలములో ఎన్ని శోధనలు వచ్చినా వెనుదిరగక, లొంగిపోక దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగాడు. మత్తు పదార్థాలకు, ద్రాక్ష రసానికి బానిసైపోలేదు, కానీ వాటిని వద్దు అని చెప్పగలిగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోకాళ్ల ప్రార్థన మానలేదు, సింహాల గుహ అయినా దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగాడు. దానియేలు దేవుడే దేవుడని నిరూపించగలిగాడు. మన బాలురు దేవునిని ఎరిగితే వారి యవ్వన కాలములో దేవునిని మహిమపరచగలుగుతారు.
ఈ భక్తుడు అంటున్నాడు, బాల్య ధర్మములలో నీవు నాకు బోధించావు కాబట్టి నా యవ్వన కాలములో ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే ఉన్నాను. యవ్వన కాలములో దేవుని ఆశ్చర్య కార్యాలను ప్రకటించే వ్యక్తిగా, చూపించే వ్యక్తిగా, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే వ్యక్తిగా నిన్ను దీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యవ్వనుడా, నీ జీవితం ఎలా ఉంది? నీ యవ్వనాన్ని ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని దేని కొరకు వాడుతున్నావు? నీ బలాన్ని వేశ్యలకు ఇవ్వద్దు, నీ జ్ఞానాన్ని సాతానికి అప్పచెప్పొద్దు, నీ శరీరాన్ని పాపపు ఇచ్ఛలకు గురి చేయొద్దు. నీ జీవితం నీది కాదని, నీవు విలువ పెట్టి కొనబడిన వాడివని గుర్తించి నీ దేహముతో దేవుని మహిమపరచు. నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలను అనుభవించి వాటిని ఇతరులకు బోధించు, ప్రకటించు. ఈ భక్తుడు అంటున్నాడు, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను కాపాడావు, గర్భము నుండి బయట పడినప్పటి నుండి నీవు నాకు తోడున్నావు, నా బాల్యధర్మలంతా నాకు బోధించావు, నా యవ్వన కాలమంతా నీ సాక్షిగా జీవిస్తాను, నీ ఆశ్చర్య కార్యాలు ప్రకటిస్తాను అంటున్నాడు. ఆ తరువాత, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పినట్లు తల నెలిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. వచ్చు తరాలకి నీ బాహుబలమును గురించి, నీ శక్తిని గురించి నేను తెలియజేయనట్లు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గురించి నేను వివరించినట్లు నా వృద్ధాప్యములో నన్ను విడనాడకుము. ఇది నాన్న, అనేక మంది వృద్ధులు విడువబడిన వారిగా ఉన్నారు, అనేక రోగాలకు గురైపోయిన వారిగా ఉన్నారు, బలహీనులైపోయిన వారిగా ఉన్నారు. వచ్చు తరములకు బోధించవలసిన వారు వారి పిల్లల చేత చులకన చేయబడుతూ ఉన్నారు. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితులలో బలహీనులైపోతూ ఉన్నారు. అందుకే ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నా వృద్ధాప్యములో నన్ను విడువకుము. ఈ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడ సహోదరి, వృద్ధుడైన తర్వాత, మంచమున పడిన తర్వాత, వ్యాధిగ్రస్తుడు అయిన తర్వాత దేవునికి మొరపెట్టడం కాదు, కానీ నీ నడి వయస్సులోనే, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతాను, అంతవరకు నీ కొరకే జీవిస్తాను, నా వృద్ధాప్యంలో కూడా నీవు నన్ను విడువకు, నేను వచుతరముల వారికి నీ శక్తిని వివరించినట్లు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గురించి తెలియజేయనట్లు, ఈ యంగర్ జనరేషన్కు నేను ఒక మాదిరికరముగా ఉండినట్లు నన్ను వదిలిపెట్టొద్దయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇట్టి ప్రార్థన మనకు ఎంతో అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మన బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు మనం మాదిరి కలిగి బ్రతకాలి. మనం ఆరోగ్యవంతులుగా, ఆనందకరంగా జీవించినప్పుడే మన బిడ్డలు మనం ప్రకటించే ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. కాబట్టి ప్రభువా, నా వృద్ధాప్యములో నన్ను విడువకుము. చాలా ముఖ్యమైన ప్రార్థన. ఈనాడు ఎందరో వృద్ధులు బలహీనులై పడకల మీద ఉండి విలపిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. వారిని పట్టించుకుని వారు లేక, ప్రేమించువారు లేక కృంగిపోయి ఉన్నారు. ప్రభువా, నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకుము అని నీవు ప్రార్థిస్తే వృద్ధాప్యములో కూడా ప్రభువు నిన్ను చంకన పెట్టుకుంటానని, వృద్ధులు చిగిరించి ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని చేత మనం భరించబడిన వారిగా ఉన్నాము గనుక వృద్ధాప్యములో నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అని ఈ భక్తుని వలె ప్రార్థించటం మనం అభ్యాసం చేసుకోవాలి. మన బలం ఉడిగిపోయినప్పుడు మనంతట మనం లేవలేము, నడవలేము, మన పనులు మనం చేసుకోలేము. అట్టి పరిస్థితుల్లో మనం మరొకరి మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, నా వృద్ధాప్యములో నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. ఈ సమయంలో మన ప్రభువు తల్లి గర్భములో నుండి ముదిమి వయసు వచ్చే వరకు మనల్ని విడువని దేవునిగానే ఉన్నాడు. ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను చంకన పెట్టుకుని వాడను నేనే అన్న ప్రభువు మనకున్నాడు. నిచ్చుడైన తండ్రిగా ఉన్న ఈ ప్రభువునందు విశ్వాసముంచి నా వృద్ధాప్యములో విడనాడుకుము అని నీవు ప్రార్థిస్తే తప్పక నీ వృద్ధాప్యములో కూడా నీవు చిగురిస్తావు, ఫలిస్తావు, నూతన బలాన్ని పొంది క్రీస్తు సాక్షిగా ముందుకు సాగుతావు.
యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు, వారు అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక సాగిపోదురు అన్నట్లుగా మన వృద్ధాప్యములు కూడా మనం ఇంకా నూతన బలాన్ని పుంజుకుంటాం. మోషే 120 సంవత్సరాల వయసులో కూడా కాలి సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదని, గొప్ప బలాన్ని కలిగిన వాడిగా ఉన్నాడని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా దేవుని యందు విశ్వాసముంచిన మనకి, వృద్ధులకు కూడా దేవుడు నూతన బలాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. నీ బాల్య దినాన్ని నీవు నిర్లక్ష్యపరిస్తే, నీ యవన కాలంలోని ఇష్టానుసారంగా జీవిస్తే నీ వృద్ధాప్యములో నీవు రోధించక తప్పదు. నీవు యవన కాలములో విత్తిన దానిని నీవు తప్పక నీ వృద్ధాప్యంలో కోస్తావు. నీవు యవన కాలములో కాడి మోస్తే వృద్ధాప్యంలో నూతన బలముతో దేవుని సాక్షిగా బ్రతకగలుగుతావు. నీ యవన కాలములో పాపానికి చోటిస్తే వృద్ధాప్యంలో వ్యాధుల పాలై మంచమున పడి మూలగవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మేలుకుందాం. తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన కృప వల్లనే నేను ఆరోగ్యవంతుడుగున్నాను, సజీవుడిగా ఉన్నాను అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేనేమై ఉన్నాను అది నీ కృప వలన అని పౌలువలే సాక్ష్యమిద్దాం. నా దేహమును దేవాలయముగా కాపాడుకున్నాను, పాపము నుండి దూరముగా ఉండి ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాను అని సాక్ష్యమిద్దాం. ఈ లోకం యేసు ప్రభు యొక్క శక్తిని ఎరుగని స్థితికి దిగజారిపోతుంది. నేటి బాలబాలికలు అదుపు తప్పుతున్నారు, నేటి యవ్వన బిడ్డలు చెడిపోతూ ఉన్నారు, నేడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నిజ దేవుడెవరో ఎరుగక పొట్టకొకడు చెట్టుకొకడు చెదిరి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. విడిపించే దేవుడొకడున్నాడని, రక్షించే దేవుడొకడున్నాడని, క్షమించే దేవుడొకడున్నాడని, నిత్యమైన పరలోక రాజ్య వారసులుగా చేయటానికి వచ్చిన యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడని ఈ లోకానికి ప్రకటించేవారు కావలసి ఉంది. నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని ప్రకటించేవారు అవసరమైనది. నీ యవన కాలములో కాడిమోయట నీకు మేలు అని చెప్పవలసిన వారు కావలసి ఉన్నది. నీ యవనేచ్ఛలను విడిచి పారిపము, ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని ప్రేమను వెంటాడుము అని ప్రకటించవలసి ఉంది. నేటి తరము నాశనానికి పరుగులెడుతూ ఉంది. నేటి యువత వారి ఇష్టానుసారంగా జీవిస్తూ యవన కాలములోనే వ్యాధిగ్రస్తులవటం, మంచాల పాలవటం, మరణానికి గురైపోవటం చూస్తూ ఉన్నాం. ఇట్టి పరిస్థితుల్లో గొప్ప దేవుని శక్తిని ప్రకటించాలంటే ఆయన ప్రేమను చిన్న వయసు నుంచి అనుభవించిన నువ్వు, నేను, ఆయన బలమును ఆయన ప్రేమను ఎరిగిన మనం పుట్టబోవు వారందరికీ ప్రకటించే వరకు బలవంతులుగా క్రీస్తు సాక్షులుగా బ్రతకవలసి ఉంది. వృద్ధాప్యమును బట్టి బలము క్షీణించినప్పుడు దేవుడిచ్చు నూతన బలాన్ని పుంజుకొని ఆయన తోడుతో ఆయన సాక్షులుగా ఈ లోకంలో ఉండవలసి ఉంది. తల్లిదండ్రులారా, తాతలారా, అమ్మమ్మలారా, నాయనమ్మలారా, ఈ సమయంలో కృంగిపోకండి. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని చంకనబెట్టుకోవడానికి, మిమ్మల్ని ఇంకా మీ పిల్లలకు పిల్ల పిల్లలకు ఆశీర్వాదకరంగా చేయడానికి ప్రభువు సమర్థవంతుడిగా ఉన్నాడు. అయితే మీరు, ప్రభువా మా వృద్ధాప్యంలో మమ్మను విడనాడుకుము అని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థిస్తే ప్రభు హస్తం మిమ్మల్ని బలపరచడానికి శక్తి కలిగినదిగా ఉన్నది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. ఈ లోకములో అనేకులు 70-80 సంవత్సరాలు కూడా బ్రతకడం కనబడటం లేదు, బ్రతికిన బలవంతులుగా కనబడటం లేదు. అయితే కాలేబు అనే వ్యక్తిని మనం బైబిల్లో చూస్తే 80 సంవత్సరాల వయసులో కూడా అతడు సత్తువ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో అతనికి ఎంత బలముందో తన 80వ సంవత్సరంలో కూడా అంత బలము కలిగిన వాడిగా నేనున్నాను అని సాక్ష్యమిచ్చాడు. కారణం, అతడు నిండు హృదయముతో దేవుని వెంబడించాడు. మనం పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించినప్పుడు మనం వృద్ధాప్యంలో ఇంకా చిగురిస్తాం, నూతన బలాన్ని పుంజుకొని ఆయన కొరకు సాక్షులుగా ముందుకు సాగుతాం. పక్షిరాజు యవ్వనం వంటి యవ్వనాన్ని దేవుడు ఇవ్వడానికి, వృద్ధులమైన మనకు ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. పక్షిరాజు అనేక సంవత్సరాలు జీవిస్తుంది. కొంతకాలానికి అది ముసలిదైనప్పుడు ఒక కొండ మీదకు వెళ్ళి అక్కడ కొంతకాలం కనిపెడుతుంది. అలా ఏకాంతంగా కనిపెట్టినప్పుడు తన మొద్దుబారిపోయిన గోర్లన్నీ రాలిపోతాయి, వెంట్రుకలన్నీ ఊడిపోతాయి.
అరిగిపోయిన ముక్కు ఊడిపోతుంది. లోపట నుండి వాడి అయిన ముక్కు, వాడి అయిన గోర్లు, మళ్ళీ చక్కటి రోమాలు ఆ యొక్క పుంజుకొని మరలా నూతన బలముతో ఎగురుతూ ముందుకు సాగుతుంది ఆ పక్షిరాజు. అలాగే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఎప్పటికప్పుడు నూతన బలాన్ని పుంజుకుంటాం. దేవుని మహాకృప వలన గత 60 సంవత్సరములు దేవుడు నన్ను కాపాడి బలపరిచి ఉన్నాడు. ఆయన కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు కృపచూపించి ఉన్నాడు. వృద్ధాప్యంలో ప్రవేశించుచున్నాని అనే భయం ఒక ప్రక్క ఉన్నప్పటికీ ప్రభువు నన్ను బలపరుస్తాడని, అంతం వరకు ఆయన సాక్షిగా జీవిస్తానని విశ్వసిస్తూ ఉన్నాను. వృద్ధాప్యంలో ప్రవేశించిన నేను మరింత ఎక్కువ పరిచర్య దేవుని కొరకు చేయాలని, రాత్రింబగళ్ళు ఆయన కొరకు ప్రయాసపడాలని, చివరి ఊపిరి విడిచే వరకు ఆయన సాక్షిగా ఆత్మల జాలరిగా బ్రతకాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని కృపుంటే ఈ ఫిబ్రవరి 29వ తారీఖుకి 60 సంవత్సరములు ముగించి 61వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో విజయవాడలో ఒక ప్రత్యేకమైన స్తుతి కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రార్థించండి, పాల్గొనండి. నూతన బలముతో ప్రభు కొరకు విజృంభించాలని, ఆయన సేవను చివరి వరకు, ఆయన రాకడ వరకు కొనసాగించాలని, కడసి ఊపిరి వరకు ప్రభు కొరకే బ్రతుకుతూ మంచము పాలవ్వకుండా ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకుము, బలహీనపరచకుము, బలవంతునిగా నీ కొరకు పరిచేయుటకు నీ కృపను అనుగ్రహించము అని ప్రార్థిస్తున్నాను. మీరును నా కొరకు ప్రార్థించండి. మన ప్రభువు శక్తి కలిగిన వాడు, మనల్ని నూతన బలముతో నింపువాడు అన్నది పరిశుద్ధ గ్రంథంలో పఠిస్తున్నాం, చదువుతున్నాం, భక్తుల మాదిరులు చూస్తున్నాం. అట్టి ఆశీర్వాదాలను దేవుడు మనకు కూడా ఇస్తాడని విశ్వసిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాము. బాల్య దినములందే నీవు బోధించిన బోధకు మేము లోబడటకు, మా దేహమును చెరుపుదానిని తొలగించుకొనుటకు, మా యవ్వన కాలమును నీకు అర్పించుకొనుటకు, మా కుటుంబాలను, మా జీవితాలను నీకు సమర్పించుకొనుటకు, మా వృద్ధాప్యములకు కూడా ఇంకనూ చిగురించి వారిగా ఉండుటకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయి నాయన. ఇదిగో ఇప్పటికే బాల్య దినములలో ఎంతగా బోధించబడినప్పటికీ పెడచెవిని బట్టి, దేవునిని నిర్లక్ష్య పెట్టి యవ్వన ప్రాయములో ప్రవేశించి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇప్పటికే తమ జీవితాలను పాడు చేసుకున్న వ్యాధిగ్రస్తులై ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించుము నాయన. ఇప్పుడైనా వారు తప్పిపోయిన కుమారుడు వరే పశ్చాత్తాపడి తిరిగి తండ్రి కౌగిట చేరడానికి, ఇక మీదటైనా నీ సాక్షులుగా బ్రతుకుటకు ప్రతి యవ్వన బిడ్డకు ఈ సమయంలో సహాయము చేయి నాయన. సాతాను ఉచ్చుల్లో పడి, వ్యభిచారపు ఊబిలో ఉండి, మద్యము వంటి, డ్రగ్స్ వంటి దురలవాటులకు బానిసలై బయట పడలేక తమ్ము తాము నాశనము చేసుకుంటూ కృంగిపోతున్న ప్రతి యవ్వనస్తుణ్ణి ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టి, దేవుని సన్నిధిని త్రోసివేసి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ కుటుంబ జీవితాలలో ప్రవేశించి నష్టపోయిన, సమస్యల వలయముగా ఉన్న కుటుంబాలను ఇప్పుడే నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. ఇప్పుడైనా భార్యాభర్తలు పశ్చాత్తాపడి నీ పాదములు పట్టుకున్నటకు, నిన్ను గృహాధిపతిగా చేసుకుని నీ సాక్షిగా బ్రతుకుటకు నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము నాయన. వృద్ధాప్యములో దేవుని మరచి సోమరితనానికి చోటిచ్చి, ముసలమ్మ ముసట్లకు చోటిచ్చి, దేవుని ఆత్మను పోగొట్టుకొని పడకల మీద ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇప్పుడైనా నా వృద్ధాప్యంలో నన్ను విడనాడకుము, నా బలము క్షీణించిన ఈ స్థితిలో నన్ను విడవకుము అని నీకు మొరపెట్టుకున్నటకు, నీ గాయపడిన హస్తముతో వారిని లేపి నీవు హత్తుకుడునట్లుగా, బలపరుచునట్లుగా నీ ఆత్మకార్యములు జరుగుటకు సహాయము చేయము. అయ్యా, ఈ అంచె దినాలలో మేము నీ సాక్షులుగా బ్రతుకుటకు, బాల్య దినముల నుండి ముసలితనము వరకు మమ్మను చంకన పెట్టుకునేవాడివని, మమ్మల్ని ఎరిగిన వాడివని, మమ్మను ప్రేమిస్తున్న వారివని మేము గుర్తించి ఎన్నడూ నిన్ను మరువకుండా, నీ బోధను విడవకుండా నీ సాక్షిగా బ్రతుకుటకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.